हाय फ्रेंड्स, इवाल मनम मरल टैंक कल्चर टैंक मेकिंग एला चेस्तारो, टैंक एला प्रिपेर चेसुकोवाली, फार्म लो अयिना मन इंट्लो अयिना बैकयार्ड लो तेलुसुकुंदाम फ्रेंड्स। चाला मंदी फार्मर्स पिंग चेस्तुन्नारु फ्रेंड्स मेसेज कामेंट्स लो, 1 एकर लो फार्म एला प्रिपेर चेयाली मरल कोसम, नेकेड फार्मिंग कोसम अनि। सो अंदुकोसमे ई वीडियो तीस्तुन्नानु, వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకే? ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్లో మీకు మరల్ కోసం ఎలా మనము గుంతలు తీయాలి, ఎలా ట్యాంక్ ప్రిపేర్ చేయాలి మీకు మొత్తం డీటెయిల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 50 to 100 గజాల గుంతలు చూస్తున్నాము. ఆ ఒక్కో గజానికి ఒక్కో గుంత కోసం అట్లీస్ట్ 1 నుంచి 2 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ గుంత తీయడానికి. 1 అవర్ 2 అవర్ కోసం పొక్లిన్ వాడు మ్యాక్సిమం 1000 పర్ అవర్ తీసుకుంటారండి, మ్యాక్సిమం 1000 పర్ అవర్, ఓకే? 2 or 3 అవర్స్ మ్యాక్సిమం ఒక గుంట కోసం 2 నుంచి 3 అవర్స్ అవుతుంది. మనము ఇలా డివైడ్ ఎందుకు చేస్తున్నాము, 100 గజాలు లేదా 50 గజాలు అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూస్తున్న ఈ ఫామ్లో మనం చిన్న చిన్న గుంతలు తీసుకుంటే ఏమవుతుందంటే మరల కోసము అది మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. డిసీజ్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది, మళ్ళీ ఫీడ్ కూడా మనం ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్లో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గుంతలు కూడా ఉన్నాయి చూడండి మంచిగా. ఆ గుంతల్లో మరల్ని మనం విడిచామంటే సైజింగ్ గ్రేడింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఓకేనా? ఆ గ్రేడింగ్ చేసే టైంలో చిన్న చిన్న పిల్లలు, కొరమైన పిల్లలు ఏమైనా మిగిలిందా అనుకోండి, ఆ పెద్దగా ఉన్న కొరమైన పిల్లలు ఏం చేస్తారంటే తినేస్తాయి వాటిని. అదే మనం గ్రేడింగ్ చేసుకొని ఇలా మనం చూపించిన దాంట్లో చిన్న చిన్న గుంతల్లో వేసుకుంటే ఏమవుతుందంటే మనం పెద్ద సేమ్ సైజు ఉన్నప్పుడు అప్పుడు మరలు ఏం చేస్తుందంటే అటాక్ చేయదు చిన్నవాటి మీద, సేమ్ సైజు ఉన్న వాటిని అటాక్ చేయదు, అది మనం ఇచ్చిన ఫీడ్ని తీసుకుంటుంది. రేపటి రోజు ఏమైనా డిసీజ్ వచ్చినా కూడా మనం వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అదే పెద్ద 1 ఎకర్లో ఒకటే పాండ్ తీసేసి అందులో వేసామనుకోండి, అప్పుడు మనకి మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అసలు దేనికి ఏం డిసీజ్ వచ్చింది, గ్రోత్ ఎలా అవుతుంది అని మనకి తెలియదండి, ఓకేనా? అందుకోసం మనం ఇలా చేస్తామండి, చిన్న చిన్న గుంతలు 1 ఎకరమైనా మీరు ఇంటి దగ్గరైనా 100 గజాల్లో లేదా అట్లీస్ట్ 50 గజాల్లో గుంత తీయించుకుంటే మీకు 2000 మ్యాక్సిమం అవుతుందండి ఒక గుంత కోసం. ఇంకో విషయం ఏంటంటే గుంతలో వచ్చిన మీకు గ్రోత్ మీకు ట్యాంక్లో రాదండి. గుంతలు ఏమవుతుందంటే నేచురల్గా మనము దొరికే వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా చెరువులలో, కుంటల్లో ములుస్తాయి, అవి తీసుకొచ్చి అందులో వేస్తే ఏమవుతుందంటే ఆ అమ్మోనియా ఏదైతే విడుదలవుతుంది, వేస్టేజ్, ఫిష్ వేస్టేజ్ అంటే 1 or 2 కానీ 2 ఉన్నాయి కదా, మనుషులం కూడా 1 or 2 తెస్తాము, అది కూడా ఫిష్ కూడా 1 or 2 ఉంటుంది, దానికి కూడా 1 and 2, ఆ వేస్టేజ్ అమ్మోనియాలో కన్వర్ట్ అవుతుంది. ఆ అమ్మోనియాని చెట్లు తీసుకుంటాయి ఫ్రెండ్స్. అమ్మోనియా అంటే నత్రజని, మీకు తెలిసే ఉంటుంది. చెట్లు పచ్చగా ఉండాలంటే వాటికి అమ్మోనియా అవసరం ఉంటుంది. వేస్టేజ్ని అవి తీసుకొని గ్రీనిష్గా తయారవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో మనము 50 to 100 గజాలు ప్రతి పాండ్ ఒక్కో పాండ్లో తీసుకుంటే మీకు ఎకర్లో డివైడ్ చేసుకోండి, 50 నుంచి 100 గజాలు ఎకర్లో డివైడ్ చేసుకోండి. ఆ విధంగా మీరు పాండ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే వీడియోలో మీకు ఫిష్ నుండి మనము పిల్లలు ఎలా తయారు చేయాలో అది కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ మనం హార్మోన్ ఇస్తున్నామండి ఫిష్కి. ఇక్కడ హార్మోన్ ఇచ్చేటప్పుడు మనం ఏ రేషియోలో తీసుకోవాలంటే 1 మేల్ తీసుకుంటే 2 ఫీమేల్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 ఫీమేల్స్ తీసుకొని మేల్కి ఫీమేల్కి రెండింటికి 2 ఫీమేల్స్ 1 మేల్ ఆ 3 హార్మోన్ ఇవ్వాలండి. హార్మోన్ ఇచ్చిన 24 నుంచి 48 అవర్స్లో అవి ఏం చేస్తుందంటే మీట్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్ రిలీజ్ అవుతుంది, దాంతోపాటు మేల్ కూడా తన లిక్విడ్ రిలీజ్ చేస్తుంది. ఆ రెండింటి కాంబినేషన్తోనే సేమ్ మన హ్యూమన్స్లో ఎలా అవుతుందో ఇప్పుడు మీరు చూస్తూ ఉండవచ్చు మీ స్క్రీన్లో. హ్యూమన్స్కి ఎలా అవుతుందో
అలాగే వాటి కూడా ఎగ్ మేల్ నుంచి వచ్చిన స్పమ్ ఫీమేల్ నుంచి వచ్చిన ఎగ్ రెండు మ్యాచ్ ఏమవుతాయంటే పిల్లలు తయారవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ హార్మోన్ ఇస్తున్నామండి, చూడొచ్చు మీరు స్క్రీన్లో. హార్మోన్ ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక 1 మేల్ 2 ఫీమేల్ని తీసుకెళ్ళి ఆ గుంతల్లో, లేదా మీకు ట్యాంక్ ఉంది సిమెంట్ ట్యాంక్ తయారు చేసుకుంటాం ఇంట్లోనంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. మనం 50 నుంచి 100 గజాలు ట్యాంక్ తోయించడానికి ఫామ్లో అయినా మన బ్యాక్ లోడ్లో అయినా 2000-3000 మ్యాక్సిమం ఖర్చు అవుతుంది. ఓకేనా, అదే మనం ట్యాంక్ ప్రిపేర్ చేయాలనుకోండి 50 గజాల్లో మీకు అట్లీస్ట్ 30-40,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ కాస్ట్ అనేది డ్రాస్టిక్లీ తగ్గుతుంది అన్నమాట. ఇదే వీడియోలో మీకు మనం ఫిష్ సీడ్ ఎలా జనరేట్ అవుతుంది, సీడ్ ఎలా తయారు చేస్తాం అది కూడా చూస్తున్నాను. ఇక్కడ హార్మోన్ ఇచ్చిన ఫిష్ని మనం తీసుకెళ్ళి సపరేట్ ట్యాంక్లో లేదా చిన్న గుంటలో వేస్తామన్నమాట. పెద్ద గుంటలో వేద్దండి, పెద్ద గుంటల్లో వేస్తే ఏమవుతుందంటే ఆ ఫిష్ని పట్టుకోవడం మళ్ళీ కష్టమవుతుంది. ఆ కష్టమైనప్పుడు ఏమవుతుందంటే కదా, ఫిష్ సీడ్ తయారైనప్పుడు ఫిష్ పిల్లలు వచ్చినప్పుడు ఆ ఫిష్ ఏం చేస్తుందంటే మరలు, ఎస్పెషల్లీ మరలు ఆ పిల్లల్ని కూడా తినేస్తుంది ఆకలిగా ఉన్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు మీరు చూడొచ్చు ఫార్మర్ ఏం చేస్తున్నాడు, చిన్న గుంతలు వదిలేస్తున్నాడు. ఇలాంటి గుంతలు తీయాలి ఫ్రెండ్స్. ఓకేనా, 50 నుంచి 100 గజాల గుంతలు తీసుకొని మీకు ఇష్టమైతే 40 గజాల గుంతలు కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, ఈ 40 గజాలు 50 గజాలు 80 గజాలు 100 గజాలు గుంతలు తీసుకుంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈజీ అవుతుంది. సారీ ఫ్రెండ్, కష్టం ఉంటుంది చాలా ఈజీ అవుతుంది. గ్రేడింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటే ఏంటంటే ఖర్చు కూడా మీకు చాలా తగ్గుతుంది. ఖర్చు డ్రాస్టికల్లీ తగ్గుతుందండి. మీరు నార్మల్లీ ఒక 40 గజాల గుంత ఒక పాండ్ సారీ మన సిమెంట్ ట్యాంక్ తయారు చేయాలంటే మీకు 30,000 అవుతుందండి కంపల్సరీ. అదే మనము గుంత తీయించుకున్నాం అనుకుంటే 2000-3000 తీసుకుంటాడు పొక్లినోడు. ఎక్కడైనా అంతే ఉంది ఫ్రెండ్స్, 1000 పర్ అవర్ ఉంది. మ్యాక్సిమం అంటే 1200 తీసుకుంటారు ఒక గంటకి. వాడు 3 గంటల్లో 100 గజాల గుంత తూసి వెళ్ళిపోతాడండి. ఓకేనా, అది ఫ్రెండ్స్ 100 గజాల గుంత తూసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీకు ఇదే వీడియోలో మీకు వాటర్ ప్లాంట్స్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వాటర్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే నేచురల్లీ మనం ఫిష్ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఫిష్ వేస్టేజ్ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తున్నాయంటే అవి వాటి ఫీడ్లా కన్వర్ట్ చేసుకుంటాయండి. నత్రజని ఏదైతే అమ్మోనియా తయారవుతుందో ఫిష్ ఫార్మింగ్లో, ఆ నత్రజనిని అవి కన్వర్ట్ చేసుకుని వాటి గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటాయండి. అదే మనము ట్యాంక్ కల్చర్లో, ట్యాంక్ ఫార్మింగ్లో ఏమవుతుందంటే ఆ నత్రజని ఫిష్ వేస్టేజ్ ఏదైతే ఉందో, ఫిష్ 1 అండ్ 2 అర్థమవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్, ఫిష్ రిలీజ్ చేసిన 1 అండ్ 2 ఏమవుతుందంటే పాయిజన్లా తయారవుతుంది. ఆ పాయిజన్ ఎలా అవుతుందంటే గ్రీన్ కలర్ లేదా బ్లాక్ కలర్ వచ్చేసి మీకు పాచిలా పట్టుకుని కింద, అది ఫిష్కి చాలా హార్మ్ఫుల్ అండి. ఓకేనా, వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫిష్ గ్రోత్ కాదు, లాస్ట్కి అది ఏమవుతుంది చనిపోతుంది. ఇలాంటి వాటర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు అవి నేచురల్లీ అమ్మోనియాని అబ్జర్వ్ చేసి మంచిగా గ్రోత్ ఇస్తాయండి. ఓకేనా, మంచిగా గ్రోత్ ఇస్తాయి, అప్పుడు మీకు మంచిగా గ్రోత్ వస్తుంది, మంచిగా ప్రొడక్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసమే ఇలాంటి వాటర్ ప్లాంట్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎస్పెషల్లీ మరల్ ఫార్మింగ్లో. ఓకేనా, మరల్ ఏంటంటే ఆ చెట్ల చాటున, ఆ వాటర్ ప్లాంట్ చాటున దాక్కుని వేట చేస్తుందండి. మీకు ఈ విషయం చెప్పకపోవచ్చు చాలామంది, మరల్ ఇలాంటి చెట్ల చాటును దాక్కుని వాటర్ దాక్కుని ఏం చేస్తుందంటే వేట చేస్తుంది, వేటాడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎస్పెషల్లీ సమ్మర్లో మీకు వాటర్ హైడ్రేట్ కాదండి. ఓకేనా, ఈ వాటర్ మొత్తం వేపర్లో తయారవ్వదు. ఇలాంటి చెట్లు ఉండబట్టి మన టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అంటే 100% ప్లాంట్స్ నింపొద్దండి. మీరు స్క్రీన్లో చూసి ఉండొచ్చు, అట్లీస్ట్ 30-40% ఆ ప్లాంట్స్ నింపితే ఏమవుతుందంటే అవి నేచురల్లీ మీకు పాండ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న గుంటల్లో 50 గజం లేదా 80 గజ 100 గజాల గుంటల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఈజీగా మీకు మరల్ గ్రోత్ని అబ్జర్వ్ చేయొచ్చండి, చూడొచ్చు. మరల్ తర్వాత మనం చిన్నగా ఉన్న మరల్ని ఏం చేయొచ్చు అంటే గ్రేడింగ్ చేసేసి ఆ సేమ్ సైజున్న మరల్ని వేరే గుంటలు వేయచ్చు అన్నమాట.
చిన్నగా ఉంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనం 1 ఎకర్లో ఒకటే పాండ్ తీసి, ఒకటే గుంత తీసి, 1 ఎకర్ గుంత తీసేసి అందులో మనం వేసామనుకోండి మరల పిల్లల్ని, మనకి గ్రోత్ తెలియదు. ఇయర్ ఎండింగ్లో ఏమవుతుందంటే మరలు వాటిని అవే తినేసి లాస్ట్కి మీరు ఒక 10,000 పిల్లలు 20,000 పిల్లలు వేసారనుకోండి, అక్కడికి వచ్చేసి మీకు 500-600 పిల్లలు వెళ్తాయి ఫ్రెండ్స్, చాలా లాస్ ఉంటుంది. మీరు లార్జ్ స్కేల్లో చేసినప్పుడు ఒకటే గుంత మెయింటైన్ చేయడం వల్ల చాలా చాలా లాస్ ఉంటుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చిన్న చిన్న పాండ్స్, చిన్న చిన్న అంటే 50 గజాలు, 100 గజాలు, 80 గజాలు అలాంటి పాండ్స్ తీసుకున్నారనుకోండి, మీకు మెయింటైన్ చేయడం చాలా ఈజీ, మీకు చాలా ఈజీ అవుతుంది. మళ్ళీ మీకు ఫుడ్ ఇవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది, గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ప్లాంట్స్, ఆ చిన్న గుంతలు, ఓకేనా, ఇవి నేచురల్ ఫార్మింగ్ అండి. ఇందులో మీకు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్. లాస్ట్కి మీకు ఖర్చు, మీరు వేసిన పెట్టుబడి, మీకు వచ్చిన రాబడి ఇవన్నీ తీసుకుంటే మీకు చాలా సంతోషం కలుగుతుందండి, ఎస్పెషల్లీ మరల్ ఫార్మింగ్లో, నేను చూపించిన కల్చర్లో. ఓకేనా? ఈ మెథడ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ చాలామంది పింగ్ చేశారండి, ఎలా చేయాలి మనం 1 ఎకర్లో పాండ్ ఫార్మింగ్, పాండ్ ప్రిపరేషన్ అంటే దానికోసమే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, ఫీడ్ మాఫియా బారిలో పడకండి, సీడ్ మాఫియా బారిన పడకండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు మరల్కి కావాల్సిన ఫీడ్ ఫ్రీగా మనం, ఓకేనా ఫ్రెండ్స్, ఫీడ్ ఫ్రీగా ఎలా జనరేట్ చేయాలి మన నేచురల్ సోర్సెస్ నుంచి, మన దగ్గర ఉన్న వస్తువుల నుంచి, మన దగ్గర ఉన్న మార్కెట్ల నుండి ఎలా తయారు చేయాలి, మరల్కి కావాల్సిన ఆహారాన్ని ఎలా తయారు చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫీడ్ మాఫియా బారిన పడకండి ఫ్రెండ్స్. మార్కెట్ మనకు అనుకూలంగా లేదు, ఫార్మర్స్కి అనుకూలంగా లేదు. మీకు అనుకూలం అయ్యే వరకు మీరేం చేయాలంటే ఖర్చు డ్రాస్టికల్లీ తగ్గించాలండి. మీరు ఎప్పుడైతే ఖర్చు పెంచేస్తారో మార్కెట్ నుంచి మీకు రాబడి రావట్లేదు, మీరు అనుకున్నంత, మీరు పెట్టుబడి ఎక్కువ పెట్టేసి రాబడి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాకుండా మీకు లాస్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధానంలో, నేను చెప్పిన విధానంలో మీకు మ్యాక్సిమం 1 కేజీ మరల్ తయారు కావడానికి మ్యాక్సిమం 20-30 రూపీస్ ఫ్రెండ్స్, 20-30 రూపీస్ అవుతుంది 1 కేజీ మరల కోసం. ఓకేనా? అందులో కూడా మీకు ఫీడ్ ఎలా తయారు చేయాలో అది కూడా మీకు నేర్పిస్తాను, సీడ్ ఎలా తయారు చేయాలో అది కూడా నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను. మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో, ఈ వీడియోలో సీడ్ ఎలా క్రియేట్ చేస్తున్నా, అంటే మరల పిల్లల్ని నేచురల్గా మనం ఎలా తయారు చేస్తాము అది కూడా మీకు కనిపిస్తుంది. నేచురల్గా 1 మేల్ 2 ఫీమేల్ పెట్టేసి మనం చిన్నపాటి గుంటలో వదిలేసామనుకోండి ఫ్రెండ్స్, నేచురల్లో ఇలాంటి ప్లాంట్స్ ఇలాంటి పెట్టి, ఓకేనా, ఇలా పెట్టేసి వదిలేస్తే ఏమవుతుందంటే అవి మీట్ అవుతాయి. ఓకేనా? మీట్ అయ్యి వాటికి ఎగ్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్ రిలీజ్ అయిన 1-2 డేస్లో అవి పిల్లలుగా తయారవుతాయి. కొన్ని కొన్ని సినారీస్లో 4 డేస్ కూడా పట్టచ్చు అవి పిల్లలుగా తయారవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? హార్మోన్ ఇచ్చినాక మీరు నేచురల్గా ఇస్తే ఏమవుతుందంటే అవి వాటికి ఎప్పుడు మీట్ అవుతాయో అర్థం కాదు అండి. ఇక్కడ మనం హార్మోన్ ఇస్తే ఏమవుతుందంటే అవి అప్పటికప్పుడే 2 డేస్లో మీట్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి 4-5 డేస్లో మరల పిల్లలు ఇలా మీకు స్క్రీన్లో కనిపిస్తుండొచ్చు, అవి తయారవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, మరల ఫార్మింగ్ కోసము పాండ్ లేదా ట్యాంక్ ప్రిపేర్ చేయడం కూడా ఈ వీడియోలో మీకు ఈజీ ప్రాసెస్ చూపించాను. మరి తక్కువలో తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేయాలి అది కూడా చూపించాను. ఇంకోటి అంటే ఫీడ్ ఎలా తయారు చేయాలి అది నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. మనకు దగ్గరలో ఉన్న వస్తువుల నుంచి, మనకు పరిసరాల్లో దొరికిన వస్తువుల నుంచి మనం ఎలా తయారు చేయాలి అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఫీడ్ అయిపోయింది, ఫీడ్ది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సీడ్ అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఇంకా అర్థం కాకుంటే మళ్ళీ డీటెయిల్గా ఓన్లీ సీడ్ కోసం నేను సపరేట్ వీడియో తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మరల పాండ్ ఎలా తయారు చేయాలి, స్నేక్ హెడ్ పాండ్ అవి చూసాము. నెక్స్ట్ వీడియోలో మనము క్లియర్గా సీడ్ ఎలా తయారు చేయాలి, మరల పిల్లల్ని మనం ఇంట్లోనే మన ఫామ్లోనే ఎలా తయారు చేయాలి అది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఫీడ్ మాఫియా జోలికి వెళ్లకుండా మీరు లాస్లో ఉండకూడదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. మ్యాక్సిమం సీడ్ మాఫియా వాళ్ళు ఎవరైతే మరల పిల్లల్ని నమ్ముతారో అవి ఇలాంటి వీడియోస్ చేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే అది చేస్తే వాళ్ళకి మార్కెట్లో డబ్బు రాదు. ఓకేనా? మీకు సీడే కావాలి, ఎవరు అమ్మినా పర్లేదు నేను లాస్లో ఉంటానంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు.
వాడు 1000 అమ్ముతాడు మా సీడ్ అమ్మేవాడు బ్రోకర్ గాడు ఎక్కడి నుంచో తీసుకొస్తాడు వాడు కూడా తయారు చేయడు వేరే వేరే బంగ్లాదేశ్ అన్న వెస్ట్ బెంగాల్ అయినా కోల్కతా అలా కేరళ అయినా తమిళనాడు అయినా లేకుంటే ఇండోనేషియా నుంచి అక్కడి నుంచి తీసుకొస్తాడు ఆ 1000 పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి బాగా స్ట్రెస్కి గురవుతాయి ఫ్రెండ్స్ ఒక చోటు నుంచి ఒకరు చాలా 5 అవర్స్ 10 అవర్స్ ఒక్కోసారి 24 అవర్స్ జర్నీ అలా జర్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫిష్ స్ట్రెస్కి గురై చనిపోతుంది మీరు ఇలాగా పాండ్ నేను చూపించిన విధంగా పాండ్ తయారు చేసుకుంటే ట్యాంక్ తయారు చేసుకొని మీరే పిల్లల్ని తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఓకేనా ఫార్మింగ్లో నెక్స్ట్ వీడియోలో మనము ఫిష్ ఫీడ్ గురించి బ్రీడింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా విషయం ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్